ఇయర్ మొత్తం ఇంకా నందమూరి వంశం ఇట్లు పడతానే ఉంటాయి లైన్గా. దీని తర్వాత దేవరా పడుతుంది, దాని తర్వాత బాలయ్యబాబు సినిమా పడుతుంది, ఇయర్ మొత్తం నందమూరి నామ సంవత్సరం. లాస్ట్ సెకండ్ హాఫ్ లో రివీల్ క్యారెక్టర్ రివీల్ చేస్తారు కళ్యాణ్ రామ్ ది, అది సూపర్ ఉంది. ట్విస్ట్ అయితే బాగుంది అన్నది. కొంతమంది మూవీ యావరేజ్ అంటున్నారు. లేదు, మూవీ సూపర్ హిట్. కళ్యాణ్ రామ్ హిస్టరీలోనే ఇది బ్లాక్ బాస్టర్. దీని మించిన హిట్ ఇప్పటి వరకు కొట్టలేదు. ఇదే హైలైట్ బాగుంది. కాంబినేషన్ బాగుంది. కాకపోతే ఈ సినిమా అంతా సస్పెన్స్ మీద ఏం జరుగుతుంది అంటారు, కానీ ఎంతసేపు స్టోరీ మీదే వెళ్తాం, కానీ ఎవరు యాక్టింగ్ అసలు చూడం. అసలు అందులో కళ్యాణ్ రామ్ ఉన్నారా ఎవరున్నారా అని చూడం. యాక్చువల్ మొత్తం స్టోరీ మీదే వెళ్తుంది. అసలు ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీ రాలేదు. ఇంకా అంతో ఇంతో త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది అంతే. అది ఒక్కటే అనిపిస్తుంది, మిగతా ఎక్కడ ఏమనిపించింది. అవును, మార్క్ ఖచ్చితంగా ఉంది. మీకు నచ్చిన పాయింట్స్ ఏంటన్నా? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఒకటి, ఆ స్టోరీ సస్పెన్స్ లాస్ట్ లో రివీల్ చేస్తారు అదొకటి. పార్ట్ టూ ఉండొచ్చు అనుకుంటున్నాం. మరి లాస్ట్ లో నేతాజీతో కలిసి వెళ్తారు, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఏం చేస్తారు అనేది పార్ట్ టూ ఉండొచ్చు. బింబిసారాతో కంపేర్ చేసుకుంటే బింబిసారా కంటే బాగుంది సినిమా. అది అదొక వే సినిమా, ఇదొక వేలో జరుగుతుంది. కానీ దానికంటే సాంగ్స్ రెండు సాంగ్స్ ఏమో ఉన్నాయి, కానీ స్టోరీలో కలిసిపోతే పర్టికులర్ గా ఇవి సాంగ్ అన్నట్టు ఉండవు. రేటింగ్ 10 అయితే నేను 8 ఇస్తాను. డెవిల్ ఉంది సేమ్. వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే ట్రైలర్ని ఎలా అయితే హైప్ చేశారో, ట్రైలర్ తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ తగ్గట్టు సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అంటే నేనైతే బోర్ అయితే ఫీల్ అవ్వలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ స్టోరీ మన నడిపించిన విధానం కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మాలిక కానీ లేకపోతే సంయుక్త కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే వాళ్ళు మంచిగా ఫుల్ఫిల్ చేశారు. మోర్ ఓవర్ ఒక నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఫ్రీడమ్ కోసము అంటే నేను కూడా ఆ ఫ్రీడమ్ ఫైటర్ నచ్చే వాళ్ళకి లేకపోతే మన ఇండియా గురించి ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా అయితే బాగా కనెక్ట్ అవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లనే అది సపరేట్ అండి, ఇది సపరేట్. అసలు దాన్ని దీన్ని పొందనే లేదు. ఇదేంటంటే అంటే ఓన్లీ నేతాజీని ఎలా అంటే బ్రిటిషర్స్ నుంచి ఎలా కాపాడాలి అనేదే స్టోరీ. అంటే ఫస్ట్ ఇతను పోలీస్ ఆఫీసర్గా సేమ్ వాళ్ళ బ్రిటిషర్స్ దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేసి అదేవిధంగా సీక్రెట్ ఏజెంట్గా పనిచేసి మన నేతాజీకి రైట్ హ్యాండ్ లాగా ఉండి మన నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడారు అనేది స్టోరీ అండి. అమిగోస్ తర్వాత ఇట్టుబడి లేదండి. అంటే బింబిసార్ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా దీన్ని సపరేట్గా చూస్తే ఇది వేరు అది వేరు. ఇది మాత్రం ఇది నచ్చే విధంగా ఇది ఈ సినిమా ఈ విధంగా తీశారు. కానీ మంచిగా అనిపించింది, 3/5 ఇవ్వచ్చు రేటింగ్. ఆ రొటీన్కి అసలు ఛాన్సే లేదండి. అసలు ఎట్లా రొటీన్కి అసలు నువ్వు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేవు కూడా. సస్పెన్స్ ఉంది, నువ్వు గెస్ చేయలేవు కూడా సినిమాని. నువ్వు సినిమాని మామూలుగా ఎంత పెద్ద అంటే మూవీ క్రిటిక్ అయినా మూవీని అయితే గెస్ చేయలేడు. సస్పెన్స్ ఉన్నాయి, బాగా సస్పెన్స్ ఉంది మూవీలో. ఇద్దరు కాంబినేషన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగా మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరు హిట్ పేరు అనిపించింది. మంచి హాయ్ నా, ఎక్సలెంట్ అన్న. మార్వెలస్ విజువల్ అయ్యాలని ఉంది థియేటర్లో అయితే. పేపర్లు చింపేసుకొని పైకి ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చారు. నేను ఎర్లీ మార్నింగ్ ఆకలితో వచ్చాను. మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు కళ్యాణ్ రామ్ గారు, డైరెక్టర్ గారు, యాక్టర్ సార్ మీరు ప్రతి సీన్ ఎక్కడ బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ఎక్సలెంట్ చేశారు. యాక్చువల్ ఎడిటింగ్ అక్కడక్కడ బోర్ కొడుతుంది, అక్కడ ఏ సీన్ కట్ చేయాలో తెలియక ఎడిటింగ్ మార్చేస్తుంటారు. ఈ సినిమాలో అలాంటి ఎడిటింగ్ మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా అలా బాగలేదంటే అది వాళ్ళ ఒపీనియన్ అన్న. ఈ సినిమా చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి మీ ముందుకు వచ్చి హ్యాపీగా చెప్తున్నాను. కొన్ని అమిగోస్తో పోల్చొద్ద అన్న. అట్లా అయితే మరి కొన్ని సినిమాలు చాలా వరకు ఉంటాయి కదన్న. సల్మాన్ ఖాన్కే ఫ్లాప్లు ఉన్నాయన్న, షారుఖ్ ఖాన్కే ఫ్లాప్లు ఉన్నాయి. అట్లయితే మరి కళ్యాణ్ రామ్కి ఏమన్నా